హెడ్మాస్టర్ అంటే కనీసం 50-60 ఉంటుంది సార్. అవునా? ఆ హెడ్మాస్టర్ గారు మొన్న మాతో పాటు యాత్రకు వచ్చాడు ఒక ఆయన. వస్తే చాలా గుళ్ళల్లో మేము చాలా గుళ్ళు తిరిగాం. చాలా గుళ్ళల్లో పల్లెటూరులో ఎక్కడో మూలు ఉన్నాయి, ఎవడో పట్టించుకునేవాడు లేడు ఆ గుళ్ళని. అలాంటి చోటకి వెళ్ళినప్పుడు నేను 500-600 వేసేవాడిని. అక్కడ ఎవరు రారు, అన్నీ బలిసిపోయిన గుళ్ళల్లో డబ్బులు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువైపోయి కొట్టుకు చస్తున్నారు చాలా చోట్ల. అలాంటి గుళ్ళల్లో డబ్బులు వేయకుండా అలా పాడుపడుతున్నటువంటి చిన్న గుళ్ళు అందుకోసం. ఇప్పుడు నేను లాంగ్ ఇగో, ఎప్పుడో ఒక 10 ఏళ్ళలో ఎన్నాళ్ళ క్రితం ఒక పల్లెటూరులో ఒక హరిజన వాడికి వెళ్ళాను. అక్కడ హనుమంతుడి గుడి వెళ్తే ఒక అవ్వ నాకు 2 రూపాయలు ఇచ్చింది. నేనేం అడగలేదు, అదేదో ఉపన్యాసం చెప్పి వాళ్ళకి ఏదో ప్రసాదం ఏదో ఇచ్చి వచ్చేస్తున్నా మనవడా అని చెప్పి 2 రూపాయలు ఇచ్చింది. నేను దాచిపెట్టుకున్నా, ఎందుకని ఆ 2 రూపాయలు కాదు 2 కోట్లేదు. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఈ డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టను, ఎందుకు చెప్పనా? ఇది నీ కష్టార్జితం, ఇది నేను అడగలేను. అడిగానా నిన్ను? ఎందుకు ఇచ్చావా? నాకు తెలిసినంత వరకు సంస్కారం అంతే, సంస్కారం. అవునా? నేను నీకేదో ఇద్దామని నేను పిలిచాను, నువ్వేమో నాకు ఇచ్చావు. ఇప్పుడు నేను దాన్ని ఓ మంచి పని కన్నా ఉపయోగిస్తాను, లేదా దాచనన్నా దాస్తాను. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆ వచ్చిన హెడ్మాస్టర్ గారు నేను అలా 500-600 వేస్తుంటే ఆయన విసుక్కుని, అంటే నన్ను ఏమనలేదు కదా, ఆయన డబ్బులు కాదు కాబట్టి, ఆయన మాత్రం 3 రోజులు తిరిగితే 3 రోజులకు 100 రూపాయలు ఖర్చు పెట్టుంటాడు. అంటే గుళ్ళల్లో వేసేకి ఓ 10-5 అలా వేసావు, 11 రూపాయలు 12 రూపాయలు అంత ఇస్తుంటాడు. నేను అనేది నువ్వెవరు, కూలి పని చేసేవాడు, ఆయన ఎవరు, హెడ్మాస్టర్. నీకేం నెలకి ఆయనలాగా 60,000 రావుగా 50,000 అని నేను అనేది నీకు ఇందాక నుంచి నేను చెప్పేది అదే. పెద్ద కులమా, పెద్ద పదవ, పెద్ద పొజిషనా, ఇది కాదు, పెద్ద మనసుందా లేదా, అదైందా? ఆ పెద్ద మనసు ఉన్నవాడే పెద్దవాడు, అదే పెద్దరికం. నానా హరే కృష్ణ, నానా నేను పూజ చేసుకోవాలి. జై శ్రీకృష్ణ.